అలా అలా నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి, నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. కదే కదా, నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాక్తా, ఫోన్ పెట్టు. నువ్వు కట్నం ఎంత ఇస్తారు? ఎంత కావాలి? నాకు ఇద్దరు కావాలి. మీరు రిచ్ కాబట్టి ముగ్గురైనా ఓకే. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను. చెప్పు. ఐ లవ్ యూ. నాన్ ఉన్నాయి కాదలి క్రీన్. మరీ మినరల్ వాటర్ తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేరా. ఆనంద్ బలవంతపు షాది నాది, వైరాగి జీవితం నాది, సంసారం నరకం నాది, సన్నాసిని చవటను నేనే. బలవంతపు షాది నాసుమల పిరులు తెచ్చి గ్లాసులో నా ఉయ్యాలమ్మా, ఉంటుకున్న నాటు కోసి తెచ్చి కోసి ఉండాలమ్మా, సుఖవేసి ముక్కే రోలితే ఆనందాలే వేరంబు. పదకొండు దాటితే శాసులు పంతములు పైసలు లేవో. హై సూపర్ బాపద్ సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే. తింటాంక తింటాంక కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం యమరు. ఎట్లెట్లా బతికి నొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. కళ్ళంచుల్లో నా కన్నీళ్ళయ్యే కలరే, నే జాడ గొంతు గుర్తు పట్టినావా? నీ పక్కనున్న పెండ్లోనే పొడిచిపోతానంటే పో. నువ్వు ఊరు చేరే లోపు తరుముకుంటావు. తమిళ్ అప్ప పేరేనా? ఇంగ్లీషా? ఐ లవ్ యూ సో మచ్ బేబీ. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ప్రపోజ్ చేయరా? డిఫరెంట్ గా అంటే నీ చితికి నిప్పు పెట్టే అవకాశం నా కొడుకుకి ఇస్తావా? బావా బావా పన్నీరు బావాని పట్టుకుతున్నారు. ఎవరు? శశి. ఎలా వచ్చావు శశి? దూరం శశి అంట శశి, చేతగాక విడిచిపెట్టి వచ్చి. అదేమిటి శశి? ఏనా ఉక్కబోతుందా? మా అనకు ఉక్కబోతుందంటే. నీకంటూ లవ్ అంటూ ఏమి లేదు. ఎట్రా ఎందుకు లేదు? ఆ అమ్మాయి పేరు లిల్లీ, ఎప్పుడు చెప్పేది చిల్లి. ఓ రోజు వెళ్ళిపోయింది ఢిల్లీ, తిరిగి వచ్చింది మళ్ళీ. తీరా వచ్చాక తెలిసింది అది ఇద్దరు పిల్లల తల్లి. ఇలా ఏమండరు కాక. ఇడ్లీ తూ ఇడ్లీనా? రేపేంది ఇడ్లీ? ఎల్లుండి ఇడ్లీనే. చల్ దీని అమ్మాయి ఇడ్లీ తోటేమని పెట్టుకున్నారా? రోజు ఇడ్లీ ఏంది రాబాయ్? మా అమ్మ నా కోసం పడి చేస్తుంది. రాండి అత్త మామ, ఆశతో వస్తే మీ కొడుకు మాట్లాడే మాటలు వింటాండారా? ఏం బావా, రెండు రోజుల్లో నాకు తాళి కట్టాల్సినాడు, ఎందుకు గొడవ పడతాండవా? జరగని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను. తాళి కట్టించుకోకుండా నేను వదిలిపెట్టను. పరమాగరం నాన్న ఎండిపోతానే. దొడ్డుకెళ్ళి కడుక్కోపోతే ఎండిపోదురా. మరే ఎండిపోదు. అరే రాంబాబు, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏం పర్లేదు ఖాళీ. ముట్టి మీద నిండిపోదు. కానీ ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు?